వెల్కమ్ టు దిక్సూచి. యానిమేషన్ గురించి సింపుల్ గా చెప్పాలంటే ఇది స్టిల్ ఇమేజెస్ ని ఒకదాని తర్వాత ఒకటి కదపడం వల్ల ఫామ్ అయ్యే ఆప్టికల్ ఇల్యూషన్ లాంటిది. యానిమేషన్ ని ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ రంగంలో ఉపయోగిస్తారు. దీన్ని ఒక క్రియేటివ్ ఆర్ట్ గా కూడా పరిగణించవచ్చు. అసలు యానిమేషన్ చేయాలంటే కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి, అండ్ కోర్స్ ని ఇన్స్టిట్యూట్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, అండ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చేసిన తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, ఇలాంటి వివరాలు తెలుసుకోవడానికి ఈ రోజు మనతో ఇమేజ్ మల్టీమీడియా నుంచి వచ్చిన ఎక్స్పర్ట్స్ సుందర్ అండ్ బాలాజీ గారు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హలో సుందర్ గారు. హలో బాలాజీ గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, యానిమేషన్ లో ఎన్ని టైప్స్ ఉన్నాయండి? యానిమేషన్ లో రెండు రకాలు ఉంటాయండి, వన్ 2D యానిమేషన్ అండ్ 3D యానిమేషన్. సో 2D యానిమేషన్ ఇస్ అగైన్ డివైడెడ్ ఇన్ టూ కేటగిరీస్. సో వన్ యూ హ్యావ్ బేసిక్ యానిమేషన్ అండ్ అగైన్ సెల్ యానిమేషన్. సో ఇవి అన్ని మనకి 2D యానిమేషన్ కార్టూన్ క్యారెక్టర్స్ లో చూడొచ్చు. మనము మీరు ఎక్కువ వాచ్ చేసే అన్ని కార్టూన్ క్యారెక్టర్స్ అన్ని 2D యానిమేషన్. అదర్ దాన్ దట్ మీరు సినిమాల్లో చూసేవి 3D యానిమేషన్స్ ఉంటాయండి. సో క్యారెక్టర్స్ మనం తయారు చేసి దాన్ని మనం యానిమేట్ చేయొచ్చు. ఇదంతా మీరు కంప్యూటర్లో చేసే వర్కే. సో ఇది మనం నేర్చుకోవచ్చు. ఏంటంటే దీనికి ఏజ్ బార్ కానీ లేదా దీనికి మనకి కావాల్సిన బేసిక్ ఇలాంటి స్కిల్స్ ఉండాలి అని ఏం లేవు. ఎనీ వన్ కెన్ లెర్న్ దీస్ థింగ్స్ యానిమేషన్ అనేది. అండ్ యూ హ్యావ్ ఎ వెరీ గ్రేట్ ఫ్యూచర్ ఆల్సో వన్స్ యూ ఫినిష్ దీస్ కోర్సెస్. అండ్ ఇమేజ్ హ్యాస్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఆఫ్ గివింగ్ యూ దిస్ ఫెసిలిటీస్. అంటే మంచి ఫ్యాకల్టీస్ ఉంటారు మా దగ్గర, మంచి ట్రైనింగ్ ఇస్తారు. అలాగే దీని తర్వాత జాబ్ కూడా మేమే చూపిస్తామండి మీకు. అండ్ దిస్ ఇస్ వన్ గ్యారంటీ విచ్ ఇమేజ్ ఓన్లీ కెన్ అష్యూర్ ఎనీ క్యాండిడేట్ హూ ఇస్ వర్కింగ్ ఇన్ టు ది ఇన్స్టిట్యూట్. థ్యాంక్ యూ. ఓకే, అయితే ప్రైమరీగా చూసుకుంటే టూ టైప్స్ ఆఫ్ యానిమేషన్స్ ఉంటాయన్నారు కదా, ఈ 2D అండ్ 3D అనేది. సో ఎవరు ఇంట్రెస్ట్ పెట్టి వాళ్ళు తీసుకోవడమా, లేకపోతే అసలు స్టూడెంట్స్ ఏ ఫీల్డ్ తీసుకోవాలని, 2D తీసుకోవాలా లేకపోతే 3D తీసుకోవాలని ఎలా సెలెక్ట్ చేసుకోవాలండి? సో బేసికలీ 2D ఇస్ బేసికలీ ఇప్పుడు ఫ్లాష్ అని ఒక సాఫ్ట్వేర్ ఉంది, దాంతో కూడా టెలివిజన్ లో వచ్చే యానిమేషన్స్ అంతా కూడా ఫ్లాష్ సాఫ్ట్వేర్ తోనే. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ట్రెడిషనల్ యానిమేషన్ దట్ ఈస్ అ డిఫరెంట్ సబ్జెక్ట్ ఆల్ టుగెదర్ అండ్ వీ డోంట్ డీల్ విత్ దట్. ఓకే, మా దగ్గర ఉన్న 2D సాఫ్ట్వేర్స్ ఆర్ సాఫ్ట్వేర్స్ లైక్ ఫ్లాష్ అండ్ యూ లైక్ ఈవెన్ లైక్ జిఫ్ యానిమేషన్ స్మాల్ స్మాల్ యానిమేషన్స్ మీ డూ ఇట్ అంతే. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు 3D వీ హ్యావ్ అ ఫుల్ ఫ్లెడ్జ్డ్ కరికులం ఫర్ దాట్, వేర్ అ స్టూడెంట్ నేర్చుకున్న తర్వాత వాళ్ళు స్టూడియోస్కి వెళ్ళి ఏది అని లైక్ ఇప్పుడు అవతార్ ఇటువంటి మూవీస్ అని వచ్చే చూసారా, అటువంటి మూవీస్లో పనిచేసే ఒక ఎబిలిటీస్ వాళ్ళు గెయిన్ చేసుకునే ఒక స్కోప్ దే హ్యావ్ విత్ దీస్ సాఫ్ట్వేర్స్. సో దట్ ఈస్ పాసిబుల్ విత్ దిస్. అయితే వాళ్ళు ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటారు? సెలెక్షన్ ప్రాసెస్ ఇస్ బేస్డ్ ఆన్ దేర్ ఇంట్రెస్ట్. ఇప్పుడు ఏంటంటే మీకు ఎక్స్క్లూజివ్ గా 3D అనే స్టార్ట్ చేస్తారు కొంతమంది పిల్లలు. అండ్ దానికి యూనిడ్ ప్రీ రిక్విసిట్స్ లైక్ యూనో లైక్ డ్రాయింగ్ స్కిల్స్, తర్వాత ఈవెన్ స్ట్రిక్ట్లీ స్పీకింగ్ ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ నాలెడ్జ్ కూడా అవసరం. ఓకే, సో ఫ్యాన్సీగా అనిపిస్తుంది పిల్లలకి, బట్ దెన్ ఇట్ రిక్వైర్స్ అ బిట్ ఆఫ్ యూనో లైక్ ఫండమెంటల్ నాలెడ్జ్ యాజ్ వెల్ విత్ సమ్ మోర్ ఎక్స్పర్టీస్ అండ్ మోర్ యూనో లైక్ ఇంట్రెస్ట్ ఆన్ టు ప్రాక్టీస్ అనమాట. ఇవి రెండు కావాలి దానికి. కాబట్టి వాట్ వీ సజెస్ట్ ఇస్, మా దగ్గర ఇప్పుడు యానిమేషన్ 3D యానిమేషన్ ఉన్న పిల్లలకి we suggest them to go for 1 year courses, because 2D సరిగ్గా నేర్చుకున్న వాళ్ళకి 3D ప్లేన్ చూడగలుగుతారు. Okay, it appears as if 2D is like 3D is simpler and 2D is complex అన్నట్టు అనిపిస్తుంది. So first, anyone who is wanting to get into 3D animation, వాళ్ళకి 2D is something very important. Okay, so first ఇది చేసిన తర్వాత దాంట్లోకి ఎంటర్ అవుతారు. మీరు అన్నారు కదా ఏది, you know, like it is about illusion of individual images. ఇప్పుడు ఫిల్మ్ చూసారంటే కూడా లైక్ ఫిల్మ్ స్ట్రిప్ ఉంది, దాని యూ హ్యావ్ ఇండివిజువల్ లైక్ ఇమేజెస్. ఆ ఇమేజెస్ లో ఏ చేంజెస్ తీసుకొచ్చినా ఆ చేంజెస్ బి సేమ్ ఆన్ ది స్క్రీన్. విజువల్ ఎఫెక్ట్ ఇస్ ఓన్లీ దాట్. అండ్ సో దే హ్యావ్ టు నో హౌ టు హ్యాండిల్ అ సింగిల్ ఇమేజ్. దాని తర్వాత దే కెన్ లెర్న్ హౌ టు మేక్ అ 3D ఇమేజ్. దీని గురించి మీతో మాట్లాడటానికి, తన డౌట్ షేర్ చేసుకోవడానికి అనిల్ కుమార్ విజయవాడ నుంచి కాల్ చేశారు. హలో. హలో అనిల్, చెప్పండి. మీకు డ్రాయింగ్ స్కిల్స్ ఉందంటే మీరు ఖచ్చితంగా 3D చేయొచ్చండి.
యూ కెన్ స్టార్ట్ ఆఫ్ విత్ లైక్ 3D సాఫ్ట్వేర్స్ ఎక్స్క్లూజివ్ గా దాన్ని స్టార్ట్ చేయొచ్చు అన్నమాట. మా దగ్గర సర్టిఫికేట్ కోర్సెస్ ఉన్నాయి, యూ కెన్ టేక్ దట్ అండ్ బిఎస్సీ డిగ్రీ చేస్తున్నారు కాబట్టి కంప్యూటర్ సైన్స్ ఆల్ చెప్తున్నారు. సో మీకు మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉందా? ఉందన్నమాట. సో అది నేర్చుకోవాలి. ఈవెన్ ఫోటోషాప్ ఇస్ అగైన్ 2D టూల్ ఓన్లీ. ఇప్పుడు నెంబర్ వస్తుందండి మీకు టీవీలో నెంబర్ కనబడుతోంది, ప్లీజ్ కాల్ దట్ నంబర్. హిమాయత్ నగర్ సెంటర్ ది, యూ కెన్ కాల్ దట్ నంబర్. ఆ తర్వాత శ్రీనివాస్ లైన్ లో ఉన్నారు. హలో శ్రీనివాస్ గారు, చెప్పండి. మీరు చెప్పండి, మీ డౌట్ ఏంటో అడగండి. సుందర్ ఇంకా బాలాజీ గారు ఉన్నారు ఇమేజ్ యానిమేషన్ నుంచి. చెప్పండి. నమస్కారం అండి, చెప్పండి మీ డౌట్ ఏంటో అడగండి. సుందర్ గారు ఉన్నారు, బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అసలు సార్, ఇది క్వాలిఫికేషన్ ఏం కావాలండి? క్వాలిఫికేషన్ ఎంత ఉండాలి సార్? మీరు ఇప్పుడు ఏం చేశారు అంటే, ఇప్పుడు నేను వెళ్ళి ఇప్పుడు టెన్త్ కానీ లేకపోతే ఇంకా టెన్త్ ఇంటర్మీడియట్ చేసిన సార్? చేయొచ్చండి, టెన్త్ స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ ఇద్దరు కూడా చేయొచ్చు, ఏమి ఇబ్బంది ఏం లేదు. అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. మీరు యూ కెన్ మేక్ యూ కెన్ స్టార్ట్ ఆఫ్ అ బెటర్ కెరియర్ దీంతో. మీరు మీకు నంబర్ ఉంది, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ లో నంబర్ కనబడుతుంది, దానికి కాల్ చేయండి. మా సెంటర్కి వచ్చారంటే మీకు 100% ప్రతి డీటెయిల్ దొరుకుతుంది అన్నమాట. ఆ తర్వాత విష్ణు అనంతపూర్ నుంచి కాల్ చేశారు. హలో హలో విష్ణు, చెప్పండి మీ డౌట్ ఏంటో అడగండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. హలో సార్, ఇంటర్ అయిపోయిందండి. ఓకే, ఇంటర్ అయిపోయాక ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయండి యానిమేషన్ లో? ఓకే, మీరు ఇంటర్ ఏ గ్రూప్ చేశారండి? ఇంటర్ ఎంపీసీ సార్. ఎంపీసీ, మీ పేరు? ఎంపీసీ, నా పేరు విష్ణు అండి. విష్ణు, ఓకే.